हाई अंडी वेलकम टू भवानी क्रिएशन नेनु गोंगूर पुलिसकूर चेसि चूपिस्तानंडी इदी चाला अंटे चाला टेस्टीगा उंटदी गोंगूर अंटे इष्टं लेनि वाळ्ळु उंटारु कदा असलु गोंगूर टमाटा पुलिसकूर अंडी सूपर उंटदी एला तयारु चेयालो चूपिस्तानंडी स्टव आन चेसि पैन पेट्टुकोनी 1 स्पून आयिल वेसुकोवाली अदि हीट अयिन तर्वात पच्चिसेनग पप्पु ఆవాలు జీలకర్ర దంచుకున్న చిన్న ఉల్లిపాయ రెబ్బలు రెండు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు పచ్చిమిర్చి అండి వీటికి పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకుంటేనే బాగుంటాయి ఆనియన్స్ అలా పచ్చిమిర్చి నిలువుగా వేసుకోవడం వల్ల మనం రైస్లో అవి నంచుకొని తింటే బాగుంటాయండి గోంగూరలో ఉడికి పుల్లగా ఉండి మనం అన్నంలో కర్రీ కలుపుకున్నప్పుడు ఆ పచ్చిమిర్చి కొరుకొని తింటే బాగుంటుందండి అందుకని నిలువుగానే వేసుకోండి కట్ చేసి వేసుకోండి మధ్యలో కొంచెం లేతే పేల్తాయి ఒక టమాటా నేను రెండు కట్టలే గోంగూర తీసుకున్నాను కాబట్టి ఒక టమాటా వేసానండి మీరు ఎక్కువ తీసుకుంటే టమాటా ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోవాలి శుభ్రంగా కడిగిన గోంగూర అందులో పెట్టుకోవాలండి గోంగూర పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మొత్తాన్ని కలుపుకోవాలి అలా ఫస్టే ఉప్పు వేయకూడదండి ఉప్పు వేస్తే ఆకూర ఉడకదు మూత పెట్టి ఒక నిమిషం ఆగిన తర్వాత మళ్ళీ తీసుకొని కలుపుకోవాలి పసుపు ఉప్పు రుచికి సరిపడా కారం అండి కారం కొంచెం ఎక్కువే పడుతుంది గోంగూర పుల్లగా ఉంటుంది కదా కారం 2 స్పూన్లు వేసుకోవాలి వీటన్నింటిని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషస్ ఉడికించుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులుసుకూర రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుందండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్